जोहार वायसार, जय तेलंगाना, जय भीम। वेदिक मीदुन्न पेद्दलकु ना मुंदुन्न प्रति दलित अन्नकु तम्मुडिकि अक्ककु चेल्लेलिकि मी राजन्न बिड्ड శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అంటరాని తనంపై పోరాడి సమానత్వం కోసం తన జీవితాన్నే దారపోసిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. దళిత కులంలో పుట్టి చిన్నప్పటి నుండే అంటరానితనం ఎంత భయంకరంగా ఉంటుందో చూసిన వ్యక్తి అంబేద్కర్ గారు. చిన్నతనంలో స్కూల్లో సైతం ఆ కులస్తుల్ని దూరంగా కూర్చోపెట్టేవారట. అయినా కృంగిపోకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చదువులో అద్భుతంగా రాణించిన వ్యక్తి అంబేద్కర్ గారు. కొలంబియాలో పిహెచ్డి తీసుకున్నాడు, లండన్లో డాక్టరేట్ తీసుకున్నారు. గొప్ప ప్రొఫెసర్గా, అడ్వకేట్గా, ఆర్థికవేత్తగా పనిచేశారు. మన భారతదేశ రాజ్యాంగ రూపశిల్పి మన అంబేద్కర్ గారు. వెనుకబడిన వర్గాలకు ఈ సమాజంలో కొన్ని సదుపాయాలు కల్పించకపోతే వాళ్ళు ఎప్పుడూ పైకి రాలేరు అని రిజర్వేషన్ సిస్టమ్ రికమెండ్ చేసి వారికి విద్యలో, ఉద్యోగంలో, ఆఖరికి రాజకీయాలలో కూడా అవకాశం కల్పించిన మహామనిషి అంబేద్కర్ గారు. గొర్రెలనే బలిస్తారు, గొర్రెలనే బలిస్తారు, సింహాలను కాదు. ఇది నా మాట కాదు, అంబేద్కర్ గారి మాట. ఆయన భావం, అమాయకంగా గొర్రెల్లా ఉండకండి, బలైపోతారు, సింహాల్లా గర్జించండి, ముందుకు వెళ్తారు అని. అంబేద్కర్ గారు అన్న ఇంకొక మాట, ఆత్మగౌరవానికి మించినది, ఆత్మగౌరవానికంటే విలువైనది ఇంకేదీ లేదు. కనుక ఆత్మగౌరవం కోసం ఎందాకైనా పోరాడండి అని నేర్పిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, ఆలోచనలు ఎంతో ప్రేరణనిచ్చాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి. సమానత్వం కోసం అంబేద్కర్ గారు పోరాడితే సమాన అభివృద్ధి అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. అణగారిన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, పేదలకు ఎన్ని వీలైతే సమస్తము చేశారు వైఎస్ఆర్ గారు. వారి ఉచిత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ గారే. వాళ్ళు ఆత్మగౌరవంగా బ్రతకాలని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ పేదల కోసం 6 లక్షల ఎకరాల భూపంపిణీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే. వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల నుండి వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆర్థికంగా వాళ్ళు పైకి రావడానికి సహాయపడిన వ్యక్తి మన వైఎస్ఆర్ గారు. కానీ ఇప్పటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు. ఎస్సీ ఎస్టీల పట్ల వారు చూపుతున్నది సవతి తల్లి ప్రేమ. మోసం చేస్తున్నారు, ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు.
ఈ పాలకులని ఏ దళితుడు అడగలేదు. దళితుణ్ణి ఒకని ముఖ్యమంత్రి చెయ్యమని ఏ దళితుడు అడగలేదు. ఈ కేసీఆర్ గారే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చాడు, దగా చేశాడు ఈ దొరగారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, రిజర్వేషన్ల శాతం పెంచుతానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తానన్నాడు, చెప్పులు కుట్టేవారికి డప్పు కొట్టేవారికి ఇట్లా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తానన్నారు. ఎవరికైనా అందుతున్నాయా? ఏమైంది సీఎం సారు? సమాధానం రాదు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వైఎస్ఆర్ గారు తలపెట్టింది. ఏషియాలోనే 2వ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. వైఎస్ఆర్ గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం కొద్దికి ఆ ప్రాజెక్టుకు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 38,000 కోట్లు ఖర్చుతో నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం సార్కు అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఇష్టం లేదు. పేరు మార్చేశారు. రీడిజైనింగ్ పేరుతో పలకాయ లాంటి ప్రాణహితను తీసేశారు, కాళ్ళ లాంటి చెవెళ్లను తీసేశారు. మధ్యలో ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో అమాంతంగా ఆ ప్రాజెక్టు కాస్టును 130,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడుతున్నాడు మన కేసీఆర్ దొరగారు. 5 ఏళ్ల క్రితం అంబేద్కర్ గారి 125వ జయంతి రోజున కేసీఆర్ గారు చెప్పిన మాట, ట్యాంక్ బండులో 125 అడుగుల గల అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెడతాను అని. 5 ఏళ్ళు గడిచిపోయింది. మీకెవరికైనా కనిపిస్తుందా? పెడితే కదా సుమతమ్మ కనిపించడానికి. అది మన కేసీఆర్ గారి స్టైల్. నాగార్జున సాగర్ల ఎన్నికలకు మాత్రం కోవిడ్ అడ్డంకులు గుర్తురావు. కానీ జాతి రత్నం లాంటి అంబేద్కర్ గారి జయంతి చేయమంటే మాత్రం కోవిడ్ రూల్స్ అడ్డొస్తాయి. అది కేసీఆర్ గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ. దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇంకో విషయం కూడా చెప్పాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య గారి మీద ఒక్క ఆరోపణ రాగానే అరక్షణం ఆలోచించకుండా ఆయనని పదవి నుంచి తొలగించేశారు. కానీ మంత్రి మల్లారెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ గారి చెవున పడవు. ఎంత ప్రేమో దళితులంతే కేసీఆర్ గారికి. అంబేద్కర్ గారు చెప్పారు, పాలకులు వేసిన సంకెళ్ళు పాలకులే తొలగిస్తారు అనుకుంటే అది మీ భ్రమ. పాలకులు వేసిన సంకెళ్ళు పాలకులే తొలగిస్తారు అనుకుంటే అది మీ భ్రమ. మీరే సత్తా పెంచుకోవాలి, మీరే పోరాటం చేయాలి, మీరే సాధించుకోవాలి అని. ఎంత వాస్తవం! మనమే నిలబడాలి, మనమే మన సత్తాను పెంచుకోవాలి, మనమే పోరాటం చేయాలి, ఈ పాలకుల సంఖ్యలను తెంపాలి. మా సంకల్పం ఒక్కటే, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా రాజన్న సంక్షేమ పాలన ప్రతి ఒక్కరికి అందాలి. దళితులు అని చిన్నచూపు ఏ ఒక్కరూ చూడ్డానికి వీల్లేదు. ఆత్మగౌరవంతో బతికేటట్టు మేం చేస్తాం, మీకు మాటిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ, జై భీమ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.